పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆ సెగ్మెంట్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మధ్య వైరం అధిష్టానానికి తలనొప్పిగా మారిందా? అధికార పార్టీ నేతల మధ్య విభేదాలకు కారకులెవరు? ప్రతి పనిలో నువ్వా నేనా అన్నట్లు అంతర్యుద్ధానికి తెరలేపుతున్న ఆ వైసీపీ నేతలెవరు? ఆ నియోజకవర్గం ఏది? నేతల మధ్య వివాదాల పంచాయతీ ప్రతిసారి అధిష్టానం వద్దకు వెళ్లడం వెనుకున్న ఓపెన్ సీక్రెట్ ఏంటి? నర్సాపురం వైసీపీలో నేతల మధ్య విభేదాలు పీక్ స్టేజ్కి చేరాయా? ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందా? ఇద్దరు నేతల మధ్య పంచాయతీ అధిష్టానం వద్దకు చేరిందా? నేతల మధ్య విభేదాలు కేడను గందరగోళంలోకి నెట్టాయా? నర్సాపురం వైసీపీలో చెలరేగుతున్న అంతర్యుద్ధానికి అసలు కారకులెవరు? అది పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు టాక్. వీరిద్దరి మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు ముదిరి పాకాన పడడంతో ఆ పంచాయతీ ఇప్పుడు అధిష్టానం వద్దకు చేరింది. పార్టీ కార్యకలాపాలతో పాటు పరిపాలనా నిర్ణయాల్లోనూ వీరి మధ్య సఖ్యత కుదరడం లేదని పార్టీలో చర్చ జరుగుతోంది. ఒకరు జెస్ అంటే మరొకరు నో అంటున్నట్లు పార్టీ శ్రేణులే గుసగుసలాడుకుంటున్నాయి. ప్రసాదరాజు వర్సెస్ కొత్తపల్లి అనే చందంగా పరిస్థితి మారిపోయింది. ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు వ్యూహాత్మకంగా సుబ్బారాయుడిని సైడ్ చేస్తున్నారని ఓ వర్గం ఆరోపిస్తుంటే, సుబ్బారాయుడు అనుచరుడే అలాంటి ప్రయత్నం చేస్తున్నారని మరో వర్గం అధిష్టానం వద్ద పంచాయతీ పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. నర్సాపురం అసెంబ్లీలో రెండు వర్గాల మధ్య నెలకొన్న పోరు రాజకీయంగా హాట్ టాపిక్ అయింది. ఎన్నికల ముందు కొత్తపల్లి సుబ్బారాయుడికి తెలుగుదేశంలో టికెట్ దక్కకపోవడంతో చివరి నిమిషంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. అప్పటికే ముదునూరి ప్రసాద్ రాజుకు వైసీపీ అధిష్టానం టికెట్ ఖరారు చేయడంతో కొత్తపల్లికి ఛాన్స్ మిస్ అయింది. దీంతో ముదునూరి విజయానికి కృషి చేసిన కొత్తపల్లి తన కొడుకు నానికి మున్సిపల్ చైర్మన్ పదవిని, ముఖ్య అనుచరుడికి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పదవిని దక్కించుకున్నారు. కానీ నామినేటెడ్ పోస్టు కోసం ఎదురుచూసి భంగపడ్డ కొత్తపల్లి అప్పటి నుంచి పార్టీపై అలకబూనినట్లు నర్సాపురం వైసీపీలో టాక్ వినిపిస్తోంది. తొలి ఏడాదిన్నర ఇద్దరి మధ్య సఖ్యత ఉన్నా ఆ తర్వాత వీరి మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. మున్సిపల్ కోఆప్షన్ అభ్యర్థుల ఎంపికలో బల్లా వెంకటేశ్వరరావు కోసం సుబ్బారాయుడు పట్టుబట్టినట్లు టాక్. కానీ దీనికి ఎమ్మెల్యే ముదునూరి నో చెప్పడంతోనే ఈ పంచాయతీ అధినేత జగన్ వద్దకు వెళ్లి ఎంపిక వాయిదా పడింది. ఆ తర్వాత మున్సిపల్ కాంప్లెక్స్, అల్లూరి కాంప్లెక్స్ విషయంలోనూ ఇద్దరు నేతల మధ్య అభిప్రాయ భేదాలు పొడసూపాయి. ఈ వివాదం కూడా అధిష్టానం వద్దకు వెళ్లడంతో నర్సాపురంలో వైసీపీ శ్రేణులు రెండు వర్గాలుగా చీలిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక కొత్తపల్లి పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడం లేదని ఎమ్మెల్యే వర్గం ఆరోపిస్తుండగా, ఎమ్మెల్యే పిలవకపోవడం వల్లే కొత్తపల్లి రాలేదనేది ఆయన వర్గీయుల వాదన. నేతల మధ్య వివాదం ముదరడంతో ఎవరి వెంట వెళ్లాలో తెలియక కేడర్ గందరగోళంలో పడినట్లు వినికిడి. మరి నర్సాపురం వైసీపీలో చెలరేగుతున్న అంతర్యుద్ధానికి కారకులెవరు? అధిష్టానం ఎవరి మీద చర్యలు తీసుకోనుంది? వచ్చే ఎన్నికల్లో నర్సాపురం సీటును ఎవరికివ్వనుంది? ఇలా రకరకాల ప్రశ్నలు పార్టీలో చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు ఎమ్మెల్యే ప్రసాదరాజు పాలకొల్లు నుంచి పోటీ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. మరి క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ప్రసాదరాజును నర్సాపురం నుంచి అధిష్టానం తప్పిస్తుందా? కాపు సామాజిక వర్గ నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడికి ఈసారి ప్రాధాన్యం ఇస్తుందా లేదా అనేది ఇప్పుడు పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది.